నిన్న రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి అయినటువంటి బోయ రాజారాం మరియు మాజీ జెడ్పీటీసీ మెంబర్ నెమలివరం ఈశ్వరయ్య, ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అనంతపురంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పార్టీ నాయకుల మీద రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రకాష్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు మరి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పార్టీ ఎన్నికల సమయంలో ఈ విధంగా నాయకులు వ్యవహరించడం తగదు అని తెలియజేస్తా ఉన్నాం. వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ రాజారాంకు ఈ జిల్లాలో వ్యవసాయ కమిషన్ మెంబర్గా ప్రప్రథమంగా నామినేటెడ్ పోస్ట్ లభించింది. మరి అంతేకాకుండా బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జిగా పార్టీ గౌరవం ఇచ్చింది. మరి నెమలివరం ఈశ్వరయ్య విషయానికి వస్తే, ఆ రోజు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వెన్నపూసార్ రవీంద్రారెడ్డిని తప్పించి నెమలివరం ఈశ్వరయ్యకు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా పార్టీ వారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించింది. మరి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఈ విధంగా పార్టీని విమర్శించారు, పార్టీ నాయకులను విమర్శించారు. దాదాపుగా 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తీరా ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీని ఈ విధంగా ఇరకాటంలో పెట్టడం తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వీరి వ్యవహారం చూస్తే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేడేమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే పార్టీ పరంగా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు వీరి మీద తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎస్టీ ఆత్మీయ సమ్మేళనమని అందరినీ ఒక చోట పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పార్టీ కోసం మనం ఏం చేసినాం, పార్టీ మనకేం చేసింది, మనం ఇంకా పార్టీ కోసం ఏం చేయాలని చర్చ కాకోకుండా ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే అభ్యర్థిని పార్టీ కోసం ఆహార దిశ కష్టపడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించడానికే ఆ సమావేశం పెట్టినట్లుంది. అందులో మాట్లాడిన వాళ్ళు ఎవరు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పార్టీ కార్యక్రమాల్లో, ఒకరు ఇద్దరు తప్ప ఎవరు కూడా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ ప్రకాష్ రెడ్డి గారి కోసం కానీ ఎక్కడ గ్రామాల్లో తిరిగిన దాఖలాలు లేవు. అందులో బిల్లే ఈశ్వరయ్య అని ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్గా చేసినారు, వెన్నపూస రవీంద్రరెడ్డి అని అగ్రవర్ణాలను తప్పించి కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్యని జెడ్పీటీసీగా గెలిపించి ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించేది కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారే. ఈ విషయాన్ని మీరు ఎలా మర్చిపోయినారు? మీకు వచ్చిన ఆ పదవి వల్లే కదా ఈరోజు జిల్లాలో ఉండి కురవ సంఘం అని లేదంటే ఇంకా బీసీ సంఘాలు అని చెప్పేసి వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర పోయి మాట్లాడుతున్నారు. ఆ పదవే లేకపోతే మీరు ఎవరు? మిమ్మల్ని కరగానపల్లి మండలంలోనే ఎవరు గుర్తించలేదు. ఇవన్నీ మీరు పార్టీ కోసము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసము పనిచేసి మాట్లాడితే బాగుండేది. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము అసలు కొంతమందిని ఆత్మీయ సమావేశమని పిలిపించి అక్కడ ఒక వ్యక్తిని విమర్శించడాన్ని జీర్ణించుకోలేక మధ్యలోనే వెళ్ళిపోయినారు. ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడి ముందు ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించే ముందు వాళ్ళతో మాట్లాడండి,
ప్రకాష్ రెడ్డి గారి కోసం విమర్శ కోసం అని పిలిచిన వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కూడా కాదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని అలాగే ప్రకాష్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోము. రాప్పాడు నియోజకవర్గంలో బోయలకు కానీ కురవలకు కానీ 3 ZPTCలు అయితేనేమి, 3 MPPలు అయితేనేమి, 1 చైర్మన్ అయితేనేమి, బోయలకి కురవలకి ఇచ్చిన ఘనత ప్రకాష్ రెడ్డిదే. ఒక్కోసారి మళ్ళీ పునరావృతం అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము ప్రకాష్ రెడ్డి అభిమానులుగా ప్రకాష్ రెడ్డి గారి ఫాలోవర్స్గా మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్నటి రోజున కొంతమంది బీసీ నాయకులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ నాయకులు కలిసి నిన్న పార్టీ పైన లేని విమర్శలతో మాట్లాడినారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం తీసుకుంటే అనంతరం జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతం మా ఏరియాను కాబట్టి దాంట్లో పరిటాల కుటుంబం కొన్నేళ్ళ వంటి 30 ఏళ్ళ చరిత్రలో చాలా అరాచకాల పాలన చేసినది. ఆ ఉత్తర్వులకన్నీ ఎదుర్కొని ప్రకాష్ రెడ్డి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా 25 ఏళ్ళ చరిత్రతో గెలిపించుకున్నాము. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నది. ఇదే బిల్లే ఈశ్వరయ్య కానీ రాజారాము కానీ, ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన మావోయిస్ట్ పార్టీలోను, కానీ పరిటాల రవీంద్రకి వ్యతిరేకంగా పోరాటం వేసింది పార్టీ అది. కాబట్టి ఆ రోజు భూపోరాటం కోసం పోరాటం వేసింది. అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు ప్రేమిస్తున్నారంటే నాకు అర్థం కావడం లేదు. ప్రకాష్ రెడ్డి మనకి మోసం చేసినాడు. ఏం మోసం చేశాడండి ప్రకాష్ రెడ్డి? ఈరోజు రామగిరి మండలంలో ZPTCగా కురుబోలుకి ఇచ్చాడు, MPPగా మా అమ్మకి ఇచ్చారు, సర్పంచ్ నాకే ఇచ్చాడు ఒకే ఇంట్లోనే. కాబట్టి మా బోయోలకి 3 సర్పంచులు ఇచ్చాడు, ఎస్సీలకి సర్పంచులు ఇచ్చాడు. కానీ ఈ రాప్తాడు నియోజకవర్గంలో అన్న చెప్పినట్లా 3 ZPTCలు కురుబోలకి, 1 MPP ఇచ్చాడు, మాకు 3 MPPలు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు రాజారాం కావచ్చు, బిల్లేశ్వరయ్య కానీ ఈరోజు ఆ స్థానంలో ఉన్నారంటే ఇది ప్రకాష్ రెడ్డి ఇచ్చిన చనువుతీ పదవులు రావడము. ఎవరన్నా కానీ ఎమ్మెల్యేగా ఉంటే అతని దగ్గర ఉన్న వ్యక్తులకే పదవులు కడతారు, కానీ ఎవరో వాళ్ళు చెప్పినారనే కాదు. జగన్మోహన్ దగ్గరికి తీసుకోవాల్సింది వ్యక్తి అనే పలాన పార్టీకి పనిచేసిన సేవకుడుగా పనిచేసిన మన పార్టీకి, ఇతను మన పార్టీలో మనకు స్థానం ఇస్తే రేపొద్దున మన పార్టీకి డెవలప్ అవుతున్న ఉద్దేశంతోనే ఈరోజు రాజారాం కావచ్చు, బిల్లేశ్వరం కావచ్చు, ఇలాంటి అందరినీ ముందుకు నడిపిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి మాకేం చేయలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి ఈరోజు రామగిరి మండలంలో కానీ మన రాష్ట్రంలో కానీ బీసీలకి, మన కురువలకు కానీ, మన రాత్రం తీసుకోనండి, కురువ బోయ బీసీ ఎస్టీలకి తీసుకోనండి, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చాయో, ఎంత కుటుంబానికి లబ్ధి పొందిందో డైరెక్ట్ మీ పాదాలకు పడతాయి, అది గ్రహించండి మీరు. అంతేగాని ప్రకాష్ రెడ్డి లేని మాట్లాడడం తప్పది. అంతేకాని ఈరోజు పేదరికము 2వ స్థానం 3వ స్థానం ఉండేది, ఇప్పుడు ఆర్థికంగా పేదరికంలో కానీ 5వ స్థానంలో చేరింది. ఈ ఘనత మన జగన్మోహన్ సార్ది, ముఖ్యమంత్రిది. కాబట్టి మీరు ఏదో ప్రకాశం ఓడిస్తాము మేము అనుకుంటే అది కాదు, ప్రజల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతంత విధంగా మా ప్రకాష్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు. మా రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, ఎక్కడైనా ఫ్యాక్షన్ లేదు గ్రామాల్లో. ఇప్పుడు తెలియజేసిన వైసీపీలు మాట్లాడవచ్చు కానీ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ప్రకాష్ రెడ్డిని కోరుకుంటున్నారు. నిన్నటి రోజున అనంతపురం నగరంలోని యాదవ కళ్యాణ మండపంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 5 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న పార్టీ ద్రోహులు, ఒక కొంతమందిని అమాయకుల్ని ఫ్లాట్లు ఇప్పిస్తాము అని మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టి ఒక అసంబద్ధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే నిన్న జరిగిన సమావేశానికి వారు మాట్లాడిన మాటలకి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమావేశం అంటే మన బీసీలకు, మన ఎస్సీలకు, మన ఎస్టీలకు మన నాయకులు ఏదో దిశానిర్దేశం చేస్తారు, మన భవిష్యత్తు కొంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వస్తారు. అందులో భాగంగానే మేధావర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జ్ ఇష్టప్ సార్ కావచ్చు, మన మున్సిపల్ మాజీ చైర్మన్ నూర్ మహమ్మద్ అన్న కావచ్చు, ఇలా మన వాళ్ళకి మనం ఏదైనా మనకు చేతనైన సాయం చేద్దామనే ఆలోచనతో అక్కడికి రావడం జరిగింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం
అక్కడ వక్తలు మాట్లాడుతున్న తీరు చూసి వారే విస్మయానికి గురై ఆ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తామని పైకి చెప్తూ కేవలం రాప్తాడి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు ముదుగుబ్బ శ్రీరాములని, ఆయన మాజీ ఆర్ఓసీ మెంబర్, ఆర్ఓసీలో పనిచేసినాడు. అంటే ఆర్ఓసీ అంటే మీ అందరికీ కూడా తెలుసు, జిల్లా ప్రజానీకానికంతా కూడా అది అప్పట్లోనే పరిటాల రవికి కొమ్ము కాసిన ఒక సూడో నక్సలైట్ పార్టీ. అందులో పనిచేసిన వ్యక్తి వచ్చి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఆయనకు అంత స్థాయి ఉందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదో ఒక గ్రామంలో మండలంలో అంతో ఇంతో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని పేరు చెప్పుకొని మీరు మీ ఉనికిని కాపాడుకునేవారు, ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి మీకు ఎక్కడుందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా బోయ రాజారాం రాప్తా నియోజకవర్గానికి అసలు సంబంధం లేని వ్యక్తి. ఆ రోజుల్లో కూడా 2019కి ముందు ఆయన మాజీ నక్సలైట్ అనే ఒకే ఒక కారణంతో గతంలో రామగిరి కనగానపల్లి మండలాల్లో పరిచయాలు ఉన్నాయి, అక్కడ పనిచేసినారు, మాజీ నక్సలైట్గా ఉన్నారు కాబట్టి పరిచయాలు ఉంటాయి, మనకు ఉపయోగపడుతుంది, అదిగాక ఆయన కుటుంబం అనంతపురంలో ఉందనే ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి గారు ఆయన నందలం ఎక్కించినారు. తొలుత ఆయనకి వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించింది కూడా ప్రకాష్ రెడ్డి గారే. మరి ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ రోజు మాట్లాడే రాజారాం, ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఆ పదవి ఇప్పిస్తే ఎందుకు ఆయన వెంటే తిన్నారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తర్వాత 2019లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మన జిల్లాలో తొలి నామినేటెడ్ పదవి వచ్చింది ఒక రాజారామ్కే, ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా పార్టీకి పనిచేసే వాళ్ళంటే ఈ పాటికి మీ స్థాయి ఎక్కడికో పెరిగి ఉండేది. మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి మీ స్థాయి ఆడికే ఉంది. మేము కేవలం మీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా 2016-17లోనే పార్టీలోకి వచ్చినాం, మరి ఈ పదవులు అనుభవిస్తున్నామంటే మా చిత్తశుద్ధిని పార్టీ నాయకత్వం దృష్టి సారించింది, మా చిత్తశుద్ధిని నమ్మింది కాబట్టి మాకు ఈ స్థాయి కల్పించింది. మీరు కూడా అట్లా చిత్తశుద్ధితో ఉంటే పనిచేస్తే మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీని ద్రోహం చేస్తూ, పార్టీకి నమ్మక ద్రోహం చేస్తూ ఎంతటి వారైనా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎంతటి వారినైనా కూడా మేము ఎదిరిస్తాం. పార్టీకి ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళు చిన్నపిల్లలైనా కూడా మేము ఆదరించి వారిని అందలం ఎక్కిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి సంఘటన జరిగితే మేమైతే ఊరుకోం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించి మీ బండారాన్ని అంత బట్టబయలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ